సృష్టి కి ప్రారంభం మునుపే ఈ ఆలయం ఉంది. ఈ ఆలయంలో మరణించిన వారికి ముక్తి లభిస్తుంది. ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయం ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం. దేవుళ్ళ నగరంగా సప్తమోక్ష పురుల్లో ఒకటిగా విరాజిల్లుతున్న ద్వాదశ జ్యోతిర్లింగాల్లో తొమ్మిదవ క్షేత్రం శ్రీ కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం. ఈ కాశీ క్షేత్రం ఉత్తరప్రదేశ్లోని వారణాసి నగరానికి మధ్య మూడు ప్రధానమైన నదులైన గంగ, వరుణ, అసుల ఒడ్డున వెలిసిన మహానగరం. ఇదే బోలానారుడి సప్త జ్యోతిర్లింగాల నెలవుగా వర్ణిస్తారు. ఈ నగరాన్ని పూర్వం కాశీపురి అని పిలిచేవారు. స్కాంద పురాణంలో ఈ నగరాన్ని కాశీ, వారణాసి, అనిముల్, ఆనందకన్, మహాశ్మశానం, రుద్రవనం, కాశిక, తప్తస్థలి, మూలభూమి, శివపురి అని పేర్లతో వర్ణించారు. ఈ నగరం బోలానాథుడికి ప్రియమైన నగరంగా అభివర్ణిస్తారు. భూగోళం అవతరించిన సమయంలో తొలి కిరణాలు కాశీపై పడ్డాయి. అప్పటి నుండి జ్ఞానం, ఆధ్యాత్మిక అంశాలు నెలవుగా పుణ్యక్షేత్రమైన కాశీ పేరుగాంచింది. గాయత్రీ మంత్రానికి సమానమైన మరో మంత్రం, కాశీనగరంతో సమానమైన మహానగరం, విశ్వేశ్వరలింగానికి సమానమైన మరో లింగం లేదని పురాణాలు చెప్తున్నాయి. శ్రీ కాశీ విశ్వనాథుడి మహిమ గురించి అగ్నిపురాణం, పద్మపురాణం, శివపురాణం, స్కాంద పురాణం, నారద పురాణం, శివపురాణం మొదలైన పురాణాలలో విస్తూరంగా పేర్కొన్నారు. స్కాంద పురాణం ప్రకారం ఎవరైతే కాశీని దర్శించాలని మనసులో తపించే వారికి కాశీ నివాస పుణ్యం లభిస్తుందని చెప్తారు. అందులో చెప్పిన ప్రకారం మానవులకు శ్రీ కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగాన్ని స్పృశిస్తే చాలు, సహస్ర రాజసూయ యజ్ఞఫలం లభిస్తుంది. ఈ సృష్టికి మునుపే కాశీనగరి విరాజిల్లుతోంది. శ్రీ కాశీ విశ్వనాథుడి ఈ నగరం మోక్ష ప్రదాతి నగరమే కాక ఈ సృష్టి రచనలలో కూడా ఈ నగరి ప్రమేయానికి ప్రాముఖ్యత ఉంది. నిర్వికారుడు, చైతన్యవంతుడు, సనాతనుడైన బ్రహ్మ మొట్టమొదట నిర్గుణ స్వరూపం నుండి సద్గుణ రూపంలోకి మారి శివరూపాన్ని దర్శించాడు. అంతేకాకుండా శివయ్య శివశక్తి రూపంతో స్త్రీ పురుష భేదం లేని రెండు రూపాలను ధరించాడు. శివుడు ఆకాశవాణి ద్వారా ప్రకృతి పురుషులను తపమాచరించమని ఆదేశించారు. అంతేకాకుండా శివుడు స్వయంగా అత్యంత శోభాయమానమైన పంచక్రోశిల నగరి అయిన కాశీని నిర్మించారు. అక్కడికి చేరిన విష్ణుమూర్తి కూడా ఎన్నో వేల ఏళ్ళు శివధ్యానం చేస్తూ తపమాచరించారు. శ్రీమన్నారాయణుడు చేసే తపస్సుకి తన శరీరం నుండి వేడి ఆవిర్భవించి అవి సెలయేర్లుగా, జలధారులుగా ఉద్భవిస్తాయి. ఈ అద్భుత దృశ్యాన్ని చూసిన విష్ణుమూర్తి తన తలను ఊపగా తన చెవికి ఉన్న మణికర్ణిక పడి ఒక తీర్థంగా ఏర్పడుతుంది. అదే మణికర్ణిక తీర్థంగా పేరుగాంచింది. 5 క్రోశుల విస్తారం గల మణికర్ణిక జలాన్ని శివుడు తన త్రిశూలాన ధరించాడు. అందున విష్ణుమూర్తి సతీసమేతంగా విక్రమించారు. శివుడి ఆజ్ఞతో ఆయన నాభి నుండి బ్రహ్మ ఉద్భవించాడు. శివుడి ఆజ్ఞతో బ్రహ్మ సృష్టి రచనలు చేశాడు. శివుడు మరల ఆ కాశీ నగరాన్ని తన త్రిశూలాన ధరించి మృత్యులోకంలో స్థాపించాడట. ప్రళయం వచ్చినప్పుడు శివుడు మరలా దీనిని తన త్రిశూలాన ధరిస్తాడు. శివపార్వతులు ఈ మహానగరంలో స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నారు. మహాపుణ్యప్రధానమైన కాశీనగరం ఉత్తమమైన ముక్తిదాయిని. అందువల్ల దేవతలు కూడా ఈ నగరంలోనే మృత్యువుని కోరుకుంటారట. అందువల్ల ఇక్కడ నివాసం ఏర్పరచుకున్న వారికి తీర్థయాత్రలు చెయ్యకుండానే ముక్తిని పొందుతారు. ఈ పుణ్యక్షేత్రంలో మనం చేసిన ప్రతి సత్కారాలు కూడా సహస్ర సత్కారాలతో సమానమవుతుంది. ఏ పని కూడా వృధా కావు. స్త్రీ పురుషులు, పిల్లలు అనే భేదం లేకుండా కులమతాలకు అతీతంగా ఎవరైనా వారణాసిని సందర్శించి గంగానదిలో స్నానమాచరించిన వారికి మోక్షాన్ని పొందగలరు. కనుక జీవితకాలంలో ఒక్కసారైనా కాశీని సందర్శించాలనేది హిందువుల జీవితేచ్ఛ. గంగానదికి సమీపంలో విశ్వనాథ గల్లీగా పిలువబడే ఒక చిన్న వీధుల్లో చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయి.
ప్రాంగణంలో విశ్వనాథ దేవాలయం చుట్టూ అనేక అనుబంధమైన పీఠాలు అవతరించి ఉన్నాయి. జ్ఞానవాపి అనే జ్ఞానభావిగా పేర్కొనే నుయ్య ప్రధాన దేవాలయానికి ఉత్తర దిశలో ఉంటుంది. గర్భగుడిలో ప్రధానంగా పూజలందుకుంటున్న శివస్వరూపానికి తాత్కారంగా నిలుస్తున్న లింగం 60 సెంటీమీటర్ల పొడవు 90 సెంటీమీటర్ల చుట్టుకొలతో వెండి తాపడాన్ని కలిగి ఉంటుంది. శివలింగం నల్లరాతితో నిర్మితమైనది. దేవాలయ అంతర్భాగం విశాలంగా లేకపోయినప్పటికీ ప్రశాంతమైన వాతావరణం కలిగి మహాశివుణ్ణి పూజించేందుకు అనువుగా ఉంటుంది. కాశీ విశ్వనాథుడి దర్శనం సర్వ పాపహరణం, శివ కైవల్య ప్రాప్తికి మూలం. అతి పురాతనమైన ఈ ఆలయాన్ని శివభక్తురాలైన అహల్యాబాయ్ హోల్కర్ 1777లో తిరిగి నిర్మించగా పంజాబ్ కేసరి మహారాణా రంజిత్ సింగ్ ఈ ఆలయంపై బంగారు రేకులతో తాపడం చేయించినట్లు చరిత్ర చెప్తోంది. విశ్వనాథుణ్ణి అభిషేకించిన తరువాత భక్తుల చేతిరేకలు మారుతాయని చెప్తారు. కాశీక్షేత్రంలో పుణ్యం చేస్తే 1 కోటి రెట్లు ఫలితం లభిస్తుంది, అటులనే పాపం చేస్తే 1 కోటి రెట్లు పాపమవుతుందని చెప్తారు. ప్రతినిత్యం తెల్లవారుజామున 2:30కి దేవాలయాన్ని భక్తుల సందర్శనార్థం తెరుస్తారు. ఉదయం 3 నుండి 4 గంటల మధ్య కాలంలో మంగళహారతి ఇస్తారు. అనంతరం ఉదయం 4 గంటల నుండి 11 గంటల వరకు సర్వదర్శనానికి భక్తులు అనుమతిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్న హారతి, అనంతరం సాయంత్రం 7 గంటల వరకు ఉచితంగా స్వామివారిని దర్శించుకోవచ్చు. సాయంత్రం 7 నుండి 8:30 మధ్య కాలంలో సాయంకాల సప్తఋషి హారతి ఇస్తారు. అనంతరం 9 గంటల వరకు స్వామివారిని దర్శించుకోవచ్చు. వెంటనే భోగహారతి అనంతరం 9 గంటల వరకు వెలుపల నుండి దర్శనం మాత్రమే లభిస్తుంది. అనంతరం 11:00కి స్వామివారి శయనహారతి అనంతరం దేవాలయాన్ని మూసివేస్తారు. ఈ క్షేత్రంలో జగన్మాత పార్వతీదేవి విశాలాక్షిగా కొలువుదీరారు. ఈ శక్తిపీఠంలో విశాలాక్షి గర్భగుడిలో 2 రూపాలలో దర్శనమిస్తారు. ఒక రూపం స్వయంభూ కాగా మరొక రూపం అర్చామూర్తి. మనం ఆలయం లోపలికి ప్రవేశించంగానే ముందు అర్చామూర్తిని ఆరాధించిన పిదపే స్వయంభూని దర్శించుకోవాలి. పసుపు కుంకాలతో ప్రకాశిస్తూ పుష్పమాలాంకృతురాలైన అమ్మవారిని భక్తులు మనసారా పూజిస్తే వారి కోరికలు తప్పకుండా నెరవేరుతాయని విశ్వాసం. ఈ నగరం బ్రహ్మ సృష్టి కాకపోవటం వల్ల బ్రహ్మ ప్రళయానికి ఇది నాశనం కాదు. అలానే గంగానది తీరాన కాశీక్షేత్రాన 64 స్నానఘట్టాలు ఉన్నాయి. ఇవి ఎంతో ప్రసిద్ధి చెందాయి. హసిఘట్, దశాశ్వమేధఘట్, వర్ణసంగమం, పంచగంగ, మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్లు ముఖ్యమైనవి. ఈ దివ్యక్షేత్రాన 59 శివలింగాలు, 12 సూర్యనారాయణమూర్తులు, 56 వినాయకులు, 8 భైరవులు, 9 దుర్గామాతలు, 13 నృసింహులు, 16 కేశవులు ఉన్నారు. వీటిల్లో బిందుమాధవుడు, దుండి విఘ్నేశ్వరుడు, దుండు పాతేశ్వరుడు ఆలయాలు ముఖ్యమైనవి. మన దేశంలో ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, కల్కటా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకి రోడ్డు, రైలు, వాయుమార్గం ద్వారా కాశీక్షేత్రం అనుసంధానమైనది. చూశారు కదా, ద్వాదశ జ్యోతిర్లింగాలలో 9వదైన శ్రీ కాశీ విశ్వనాథుడి మహత్యం గురించి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.